అవును మీరు విన్నది నిజమే ఏపీలో రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి కాస్త నిశ్చితంగా పరిశీలిస్తే అమరావతి వేదికగా రాజకీయాలు మరింత రసకందాయకంలో ఉన్నాయి తాజాగా ఓ వార్త ఇప్పుడు ఏపీ పొలిటికల్ కారిడార్ లో హల్చల్ చేస్తోంది విజయవాడలో మూడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా రెండు పద్నాలుగు ఎన్నికల్లో రెండు టీడీపీ గెలుచుకుంది మరోటి వైసీపీ గెలుచుకుంది వైసీపీ గెలుచుకున్న విజయవాడ వెస్ట్ కూడా పిరాయింపు అనే కంపులో టీడీపీ వైపు మలచుకుంది ఇక విజయవాడలో మిగిలిన సెగ్మెంట్లు రెండు వాటిలో విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు గెలుచుకోగా విజయ విజయవాడ సెంట్రల్ బోండా గెలుచుకున్నారు ఇప్పుడు విజయవాడ రాజకీయమంతా బోండా ఉమ్మ చుట్టూ తిరుగుతోంది గతంలో జరిగిన వివాదాలు మీడియా వేదికగా చర్చలు పక్కన పెడితే ఆయన రాజకీయంగా పైకి రావాలి అనుకున్నారు దానికోసం బాబు మెప్పు కోసం జగన్ పై విమర్శల అస్త్రాలు వదిలారు కానీ అవి ప్రతిఫలాన్ని ఇవ్వలేకపోయాయి తాజాగా జరిగిన మంత్రివర్గ విస్తరణలో బోండావు మాకు ఎటువంటి శాఖను ను ఇవ్వలేదు సీఎం చంద్రబాబు ఆ అసంతృప్తి కాస్త బోండాకు పీక్కు వెళ్లింది మంత్రివర్గ ప్రకటన తర్వాత ఏకంగా తన జాతికి అన్యాయం జరిగిందని బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు ఎమ్మెల్యే బొండావుమ్మ ఇప్పుడు ఈయన తన రూట్ మార్చారు అనిపిస్తోంది వచ్చే ఎన్నికల్లో ఆయన టీడీపీ జెండా పట్టుకోరని అక్కడ గుసగుసలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా పవన్తో ఈయన టచ్లో ఉన్నారని తెలుస్తోంది జనసేన లైమ్ లోకి వచ్చిన వెంటనే పార్టీ మారి జనసేనలోకి వెళ్లనున్నారని అనుకుంటున్నారట అలాగే విజయవాడలో తన సామాజిక వర్గాన్ని ఏకం చెయ్యాలి అనే ఆశయంతో ఉన్నారని తెలుస్తోంది అందుకే కొన్ని కార్యక్రమాల్లో అంటీముట్టనట్టు ఉన్నారు అనే విమర్శలు కూడా విజయవాడ సెంట్రల్లో వినిపిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి